వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానం లడ్డూ తయారీ సరుకుల కొనుగోలులో గోల్మాల్ జరిగింది. జీడిపప్పు, యాలకులతో పాటు నెయ్యి, నూనె, ఇతర సరుకులకు భారీగా చెల్లిస్తున్నట్లు అంతర్గత విచారణలో బయటపడింది. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానం లడ్డూ తయారీ సరుకుల కొనుగోలులో గోల్మాల్ జరిగింది. లడ్డూ తయారీ సరుకుల కొనుగోలులో భారీ కుంభకోణం వెలుగు చూస్తుంది. జీడిపప్పు, యాలకులతో పాటు నెయ్యి, నూనె, ఇతర సరుకులకు భారీగా చెల్లిస్తున్నట్లు అంతర్గత విచారణలో బయటపడింది. కాంట్రాక్టర్ ఎక్కువ ధరకు జీడిపప్పు, యాలకులు సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. దీంతో కాంట్రాక్ట్ రద్దుకు పాలక మండలి తీర్మానం చేసింది. కిలో జీడిపప్పుకు 960 నుంచి వసూలు చేస్తున్నారు. కానీ నాణ్యమైన జీడిపప్పును గిరిజన సహకార సంస్థ 690కే విక్రయిస్తుంది. కిలో యాలకుల్ని జీసీసీ 1500కు సరఫరా చేస్తూ ఉంటే శ్రీశైలం దేవస్థానం కాంట్రాక్టర్ 4000కు పైగా వసూలు చేస్తున్నారు. ఇతర సరుకులు కూడా ఎక్కువ ధరకరే సరఫరా చేస్తున్నారు. కిలో యాలకుల్ని జీసీసీ 1500కే సరఫరా చేస్తూ ఉంటే కాంట్రాక్టర్ 4100 వసూలు చేస్తున్నారని గత ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి అన్నారు. టన్నుల్లో కొనుగోలు చేసే దేవస్థానానికి ఇంకా ధర తగ్గించే అవకాశం ఉండగా అధిక ధర అవుతుందని చెప్పారు. కాంట్రాక్ట్ రద్దుకు పాలక మండలి తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు. 20 ఏళ్లుగా ఒకే కాంట్రాక్టర్ను కొనసాగించారని తెలిపారు. తిరుమల దేవస్థానం లడ్డు గురించి విపరీతమైన హిందూ బంధువులు బాధపడుతుంటే శ్రీశైలంలో కూడా ప్రసాదాలు చేసే ముడి పదార్థాలు క్యాష్ నట్ అయినా ఏదైనా సప్లై చేసే కాంట్రాక్టర్ రేట్ కన్నా అధిక రేట్ సప్లై చేస్తుండారనేది ఆచారం తెలిసింది. మా హిందూ బంధువులందరికీ బాధ కలిగించిండే విషయం మన తిరుపతి దేవస్థానం ప్రసాద లడ్డు కాక శ్రీశైలంలో కూడా ఇలా జరుగుతూ ఉందంటే చాలా బాధకర విషయం. పూర్వ గవర్నమెంటు అన్ని రకాలుగా కమిషన్ కక్కుతయి ఈ యొక్క పని చేస్తుండారు. సో ఇప్పుడు మన ప్రెసెంట్ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు దీనిపైన దృష్టి పెట్టి అన్ని గుడిలు ఇలాగనే జరుగుతూ ఉంది. దాంట్లో స్పెషల్లీ శ్రీశైలం అఫీషియల్స్ మరి కాంట్రాక్టర్ కుమ్మక్కై ముడి పదార్థాలు అధిక రేట్లో సప్లై చేస్తుంటారు. గవర్నమెంట్ విచారణ ఇచ్చి న్యాయం చేయాలనేది కోరుతుంటారు. శ్రీశైలంలో లడ్డూ తయారీ సరుకుల కొనుగోలులో భారీ అవినీతి జరిగినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక్క నెలలోనే 600,000 రూపాయలు గోల్మాల్ చేసినట్లు సమాచారం అందుంది. నవంబర్ నెలలో లడ్డూ తయారీకి సరైన సరుకులు లేకపోవడంతో ఆ ధరల్లో దాదాపు 42 లక్షల వ్యత్యాసం కనిపించినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి 1,00,000 రూపాయల అవినీతి చోటు చేసుకున్నట్లు శ్రీశైలం దేవస్థానం చైర్మన్ చక్రపాణి రెడ్డి చెబుతున్నారు. లడ్డూ తయారీ కోసం, క్వాలిటీ సరుకుల కోసం కాంట్రాక్టర్ పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని సెకండ్ క్వాలిటీ సరుకులు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే శ్రీశైలం దేవస్థానం చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి అంతర్గతంగా విచారణ చేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది. విచారణ చేసిన అనంతరం ఈ కాంట్రాక్ట్ను రద్దు చేయాలని ప్రభుత్వానికి నివేదిక అందించినట్లు సమాచారం అందుంది. దీనికి సంబంధించి చైర్మన్తో పాటు కమిటీ సభ్యులు కూడా నిర్ధారణకు వచ్చారు. దాన్ని తీసుకొచ్చాయని చెప్పారు కదా సార్, దాని కొంచెం దాని గురించి కొంచెం డీటెయిల్స్ చెప్పండి. గత నెలలో నవంబర్లో లడ్డూ తయారీకి సప్లై చేసిన సరుకులు మాత్రం, ఓన్లీ లడ్డూకి తయారీ సంబంధించిన సరుకులకు మాత్రం 42 లక్షల రూపాయలు తేడా వచ్చింది మార్కెట్ రేటుకును, కాంట్రాక్ట్ సప్లై చేసిన రేటుకి. దాని మీద నేను కమిషనర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాను.
గతంలో కూడా మేము బోర్డు మీటింగ్లో కూడా దాన్ని టెండర్ని రద్దు చేసి ఆల్టర్నేట్ అరేంజ్ చేసుకుని ముందు ఆల్టర్నేట్ అరేంజ్ చేసిన టెండర్ రద్దు చేయమని జరిగింది, కానీ ఇంతవరకు జరగలేదు. అయినను లాస్ట్ నవంబర్లో 42 లక్షలు లడ్డు పడికి సంబంధించిన దాంట్లో మాత్రం తేడా రావడం జరిగింది. దాన్ని కన్సర్న్ ఈవో గారిని అడిగితే మాకు కమిషన్ ధరించి మా ఆర్డర్స్ రాలేదని చెప్పినారు. దానికి సంబంధించి ఈరోజు కూడా బోర్డులో పెట్టి ఒక వారం లోపల ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేసుకుని ఆ టెండర్ను రద్దు చేయాలని చెప్పి చేసాను. ఎందుకంటే అది ఈరోజు ఒకరోజు జరిగేది కాదు, ఇవి ఒక నెల 2 నెలలు జరిగేది కాదు. ఆ కాంట్రాక్ట్కి సంబంధించిన వాళ్ళు గత 15-20 సంవత్సరాలు అదే కాంట్రాక్టర్ 3 పేరుతో 1 సంవత్సరం ఒకరు ఇంకొక సంవత్సరం చేసుకుని ఆల్టర్నేటివ్ చేసుకుని అబ్నార్మల్గా రేట్స్ కూడా ఎంత ఉంటే చాలా అబ్నార్మల్గా చేసుకుని చేస్తున్నారు. మేము కూడా షాపుల్లో పరిశీలించాము, అగ్రికల్చర్ మార్కెట్లో ఎంక్వైరీ చేసాము. చేస్తే ఒక 2-3 ఐటెంలు అయితే చెప్పగలుగుతాం. మన గిరిజన కార్పొరేషన్లో కూడా టెండర్ వేసిన జరిగింది 690 రూపాయలకు 1/2 కేజీ అంటే 2.5 కేజీ కేజీ ధర 690 రూపాయలకు వీళ్ళు కోట్ చేసినారు రీసెంట్గా ఒక 10 రోజుల ముందు. అంటే వాళ్ళు సప్లై చేసే ప్యాకెట్ వచ్చి 1/2 కేజీ ప్యాకెట్, మనం టన్నుల లెక్క తీసుకున్నాం, చాలా తేడా వస్తుంది. ఇక్కడ మనకు మన సీసీఎల్ని సప్లై చేసే కాంట్రాక్టర్ 960 రూపాయలు సప్లై చేస్తున్నారు, కనీసం తీసుకుంటే కూడా 350-400 రూపాయలు దగ్గర తేడా వచ్చే అవకాశం ఉంది. అదే ఏలకలు కూడా మన జీసీసీ కార్పొరేషన్ కంపేర్ చేస్తున్నాను, చేస్తే 1590 రూపాయలకి జీసీసీ కార్పొరేషన్కి అది నంబర్1 క్వాలిటీ, దాంట్లో కూడా మెన్షన్ చేశాను, ఇక్కడ క్వాలిటీ కూడా మెన్షన్ చేయలేదు. 1590 రూపాయలు చేస్తుంటే ఇక్కడ ఇక్కడ సీసీఎల్ని చేసే కాంట్రాక్టరు 4100 రూపాయలు సప్లై చేస్తున్నాడు, క్వాలిటీ కూడా మా బాగాలేదు. ఇంతకుముందు అయితే ఇంకా మోసం ఉంది, ఇప్పుడు ఇంకొంచెం ఇదిగా ఉంది. ఫస్ట్ క్వాలిటీ కూడా కాదు, సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ సప్లై చేస్తున్నాడు. దాని మీద మేము బోర్డు అందరం కూడా బోర్డు మెంబర్లు అందరూ గట్టిగా చెప్పి వారం రోజుల లోపల ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేసుకునేసి జీసీసీ కార్పొరేషన్ లేదా ఇంకేదైనా కార్పొరేషన్ తీసుకుని ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేసుకునేసి కేవలం 1 నెలలోనే 42 లక్షల అవినీతి జరిగింది అంటే గతంలో ఇంకెంత జరిగిందో విచారణ చేయాలని అధికారుల్ని ఆదేశించినట్టు తెలుస్తుంది. సదరు కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించింది. దేవాదయ ధర్మాదయ శాఖ అధికారులకు శ్రీశైలం దేవస్థానం పాలక మండలి కమిటీ నివేదిక ఇచ్చినట్లు సమాచారం. సరుకుల కొనుగోలులో జరిగిన అవినీతి గురించి మాజీ చైర్మన్ చక్రపాణిరెడ్డి తెలిపారు. ప్రస్తుతం దేవస్థానానికి లడ్డూ తయారీ సరుకులు ఇస్తున్న కాంట్రాక్టు రద్దు చేయాలని గతంలో జరిగిన ట్రస్ట్ బోర్డు మీటింగ్లో బోర్డు ఆమోదం తెలిపిందని చక్రపాణిరెడ్డి తెలిపారు. కానీ ఇంతవరకు కాంట్రాక్ట్ రద్దు కాలేదు అన్నారు. కమిషనర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు రాలేదని, అందుకే కాంట్రాక్ట్ రద్దు చేయలేదని అప్పటి ఈవో లవణ చెప్పారన్నారు. శ్రీశైలం దేవస్థానం అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని స్పష్టంగా కనపడుతుంది అన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్ చెప్పండి, మొత్తంగా చూస్తే శ్రీశైలం దేవస్థానంలో అయితే అక్రమంగా కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వారు ఎక్కువ డబ్బులు తీసుకొని 1 నెలలోనే 42 లక్షల తేడా అయితే చూసింది. బయట మార్కెట్లో అయితే తక్కువ ధరకే దొరుకుతున్నాయి, కానీ ఎక్కువ ధరకి తీసుకొని సెకండ్ క్వాలిటీ సరుకు అమ్ముతున్నారని మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. మరి దానికి సంబంధించి ఆలయ అధికారులు ఏమంటున్నారు?
ఏదైతే శ్రీశైలం పుణ్యక్షేత్రంలో అంటే తిరుపతి తర్వాత ప్రసిద్ధ పుణ్యక్షేత్రము శ్రీశైలం పేరు పొందింది. అయితే ఇక్కడ ప్రతి ఏటా కూడా దైవస్థానానికి సంబంధించి ఏమన్నా వస్తువులు ముడిసరుకు తీసుకోవాలంటే ఎవరు అంటే కాంట్రాక్టర్ పిలవడం జరుగుతుంది. అయితే కాంట్రాక్టర్ అంటే పోటీ పడకోకుండా గత కొన్నేళ్లుగా ఒకే వ్యక్తి ఇక్కడ కాంట్రాక్టర్ పొంది శ్రీశైలం కావాల్సిన వస్తువులన్నీ సరఫరా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ నాసి రకమైన వస్తువులు సరఫరా చేస్తూ అంటే ఆలయ ఖజానికి అంటే అల్టిమేట్ గా ఆలయ ఖజానాకు గండి కొడుతున్నారు. అంటే కాంట్రాక్టర్ తో అధికారులు కుమ్మక్కైన పరిస్థితి ఉండటంతో ఇట్లా జరుగుతుందనే ఒక ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అంటే గత వైసీపీ పాలనలో ఏదైతే అప్పటి చైర్మన్ అంటే మాజీ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి ఈ అంశంపై మీడియా ముఖంగానే చెప్పడం జరిగింది. అంటే ఇంత ప్రసిద్ధ ఆలయంలో యాలకులు కావచ్చు లేదా జీడిపప్పు కావచ్చు లేదా పూజకు ఉపయోగించే నైవేద్యానికి అభిషేకాలకు ఉపయోగించే అనేక పూజ వస్తువులు కావచ్చు ప్రతిదీ టెండర్ ద్వారా తీసుకురావడం జరుగుతుంది. అయితే మార్కెట్ లో ఏదైతే రేటు ఆలయాన్ని సరఫరా చేసే రేటు కంపేర్ చేస్తే ఖచ్చితంగా డబల్ ఉంటుంది, ట్రిపుల్ ఉంటుంది. మార్కెట్ లో 200 దొరికేది ఆలయానికి 600 ఇస్తున్నారు. అదే విధంగా యాలకులు అయితే మార్కెట్ లో 1500 కిలో దొరికే యాలకుల్ని 4000 చిల్లర పైచిలకు 4200 వరకు అంటే ఆలయానికి అంతకట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఈ రకంగా ఆలయ సొమ్ముని అందరు చేతులు కలిపి కాజేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఇలా ఒక్క నవంబర్ నెలలో ఏదైతే గతంలో నవంబర్ నెలలో కొత్త ఇంటర్నల్ గా దర్యాప్తు చేయడం వల్ల సుమారు 42 లక్షలు తేడా వచ్చినట్లు తెలుస్తా ఉంది. ఇదే విషయాన్ని ఆయన మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. అంటే అప్పటి గవర్నమెంట్ కానీ లేదా కమిషనర్ కానీ లేదా దేవాదాయ ధార్మిక సంస్థలు కానీ ఎవరు కూడా పట్టించుకున్న పరిస్థితి కనిపించలేదు. అంటే ఫిర్యాదు చేసినా కంప్లైంట్ చేసినా ఆలయ సొమ్ము పక్కదారి పెడుతూ ఉంది. అంటే భూలోక కైలాసంగా పేరొందిన శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో ఇంత అవినీతి అక్రమాలు జరిగినా కూడా ఎవరు దీన్ని పట్టించుకునే పాపన పోలేదని ఒక బలమైన ఆరోపణలు వినిపించాయి. భక్తుల మనోభావాలు కూడా దెబ్బతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే హైందవ భక్తులు అత్యధికంగా భక్తులు స్వామికి ఎంతో అంటే నిష్ఠతో భక్తితో శ్రద్ధతో ముడుపులు సమర్పించుకొని ఊండీలు వేస్తున్న పరిస్థితి. అంటే ఇట్లాంటి ఊండిలో ద్వారా వచ్చిన ఆలయ ఆదాయాన్ని కూడా కొంతమంది కాంట్రాక్టర్లు అధికారులు అంటే చేతులు కలిపి ఇలా ఇలా పాపము తలా పిడికరన్న చందంగా పంచుకుంటున్న పరిస్థితిని భక్తులు చాలా హేయంగా భావిస్తున్నారు. అంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అయినా ప్రజెంట్ కూటమి ప్రభుత్వం ఏదైతే మొన్నటి మొన్న తిరుమల తిరుపతిలో లడ్డు కల్తీ జరిగిందని నెయ్యి కల్తీ జరిగిందని అది పెద్ద దుమారం రేపిన సంగతి మనకు తెలిసిందే. ఈ కోణంలో ఏదైతే కూటమి ప్రభుత్వం శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో ప్రతి ఏటి జరుగుతున్న దోపిడీని అరికట్టాలి, అదేవిధంగా ఆలయ సొమ్మును కాపాడాలి, ఖజానాకు గండి కొట్టే వాళ్ళపైన శాఖపరమైన చర్యలు తీసుకోవాలి, ఆ సొమ్ముతో ఖజా ఆలయ అభివృద్ధికి లేదా భక్తుల సౌకర్యార్థము మరింత మెరుగైన సౌకర్యాలు అందించే విధంగా ఖర్చు చేయాలనే డిమాండ్ వినిపిస్తూ ఉంది. అంటే ఆలయంలో అదే కాంట్రాక్టర్ ఎందుకు కొనసాగుతూ ఉన్నాడు, వచ్చిన ప్రతి ఓ కూడా ఆయన్నే ఎందుకు కొనసాగిస్తున్నారు, అంటే కాంట్రాక్టర్లు అధికంగా టెండర్లు అంటే బిడ్డు వేయడానికి టెండర్లు ఎందుకు పాల్గొనట్లేదు, ఒకరే పాల్గొంటున్నారు. అయితే అప్పటికి కూడా కనీసం మార్కెట్ లో ఆధార ఎంత లేదా ప్రస్తుతం ఆలయానికి సప్లై చేస్తున్న ధర ఎంత కంపేర్ చేసే విషయంలో అధికారులు ఏమాత్రం చూడకుండా ఉంటున్నారు. అంటే వీళ్ళు తెలిసి చూడకుండా ఉంటున్నారా, లేకపోతే వాళ్ళు ఇచ్చే ఏదైతే లంచాలు అనుకోవచ్చు లేదా మామూలు అనుకోవచ్చు ఆమ్యామ్యాలు అందజేస్తారు కాబట్టి యథారాజ తథాప్రజని పోతున్నారా? అంటే శైవ క్షేత్రంలో ఏదైతే శివుని సన్నిధిలో ఇలా బరి తెగించి చేయడంపై భక్తులైతే తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఈ ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని అంటే ఆలయంలో ప్రతి ఏటా కొన్ని లక్షల కోట్ల సొమ్ము కూడా ప్రతి ఏటా కూడా దారి తప్పుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి వాటిపైన కూటమి ప్రభుత్వం ఎంతవరకు చర్యలు తీసుకుంటుంది, లేదా ఏదైతే చంద్రబాబు గతంలో 2-3 సార్లు వచ్చారు అంటే శ్రీశైలం దర్శించుకున్నారు, అదేవిధంగా మొన్నటి మొన్న సీ ప్లేన్ అనే ఒక కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టాడు, అంటే ప్రతిసారి దర్శనం చేసుకుంటున్నా అక్కడ సన్నిధిని సందర్శిస్తున్నా కూడా ఈ ఆలయంలో ఏదైతే భక్తుల పేరుతోనో లేదా సౌకర్యాల పేరుతోనో చాలా దోపిడీ జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఈవో కావచ్చు లేదా పాలక మండలి కావచ్చు, అంటే ప్రస్తుతానికి అయితే పాలక మండలి లేదు, గతంలో పాలక మండలి తీవ్రంగా ఖండించి కమిషనర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయమై మీరు శ్రద్ధ పెట్టి చర్యలు తీసుకోవాలని, అయితే సాక్షాత్తు అంటే మాజీ చైర్మన్ ఫిర్యాదు చేసినా కూడా కమిషనర్ పట్టించుకోని పరిస్థితి, అంటే టాప్ టు బాటం ఏదైతే శ్రీశైల క్షేత్రం నుంచి పై వరకు కూడా ఈ వాటాలు పంచుకుంటున్నట్టు మనకు తెలుస్తా ఉంది. మరి ఈ గవర్నమెంట్ అయితే ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అందులో చంద్రబాబు ఖచ్చితంగా దీని మీద దృష్టి సారించాలని, అదేవిధంగా ఆలయంలో జరుగుతున్న ముడి సరుకుల సరఫరాలో మ్యాక్సిమం ఖజానాను కట్టడి చేసి ధరలు నియంత్రించి మంచి సరుకులు సరఫరా చేసే విధంగా చేయాలనే ఒక భక్తుల డిమాండ్ అయితే వినిపిస్తూ ఉంది మనకి.
అయితే బసవరాజ్, ఆల్మోస్ట్ చాలా నెలల నుంచి కూడా, చాలా ఏళ్ళ నుంచి కూడా ఈ కాంట్రాక్టర్ కంటిన్యూ అవుతూనే ఉన్నాడు. అంటే ఒక్క నెలల్లోనే 42 లక్షల రూపాయల వ్యత్యాసం కనపడుతుంది. అయినప్పటికీ గతంలో ఈవో లవన్న ఉన్నప్పుడు కంప్లైంట్ చేసినప్పుడు కూడా ఆయన పట్టించుకోకుండా మౌనంగా ఉన్నారు. ఎందుకు ఆలయ అధికారులు ఇలా మౌనంగా వహిస్తున్నారు ఈ కుంభకోణానికి సంబంధించి? అయితే ఇక్కడ ఏదైతే కాంట్రాక్టర్ ద్వారా, అంటే వాళ్ళకి భయం భక్తి లేకుండా ఆలయ సొమ్ము అంటే తినొచ్చు, ఆ తినడానికి మాకు అధికారం ఉందన్న విధంగా ఆలయ అధికారులు కావచ్చు, కాంట్రాక్టర్ కావచ్చు, అదొక రాజముద్రగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. అంటే ఆలయ సొమ్ముని కొంచెం ప్రత్యేక శ్రద్ధతో లేదా భయం భక్తితో ధర్మంగా ఖర్చు పెట్టాలి కదా, ధర్మంగా చేసుకోవాలనే ఆలోచన అయితే కనిపించట్లేదు. ఆలయ అధికారులు కూడా మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము తిన్నా ఏం చెల్లుబాటు కాదనే ఒక ఇదైతే కనిపిస్తా ఉంది. అదేవిధంగా కాంట్రాక్టర్ గత కొన్ని ఏళ్ళుగా తింటా ఉన్నాడు కాబట్టి, అక్కడ ఆ ఖజానాకు గండి కొట్టి సొమ్ము చేసుకుంటున్నాడు కాబట్టి అతను కూడా ఇది మామూలే కదా, మేము ఇంతకన్నా మెరుగైన వస్తువులు సరఫరా చేయలేము, అంటే మార్కెట్ లో ప్రతి ఏటా అంటే 100 దొరికేది 200కి, 200 దొరికేది 400 కూడా చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే అందరూ కూడా అడ్జస్ట్మెంట్ అయ్యి, అంటే అందరూ చేతులు కలిపే ఈ కుంభకోణానికి లేదా ఖజానా గండికి పాల్పడుతున్నట్టు మనకు తెలుస్తా ఉంది. రైట్ రైట్ బసవరాజ్, థ్యాంక్ యూ. ప్రభుత్వం శ్రీశైలం దేవస్థానంలో జరుగుతున్న అక్రమాలపై అరికడుతుందో లేదో అని భక్తజనం అనుకుంటున్నారు. దేవస్థానంలో జరిగే అవినీతిపై మరింత లోతుగా విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు. అప్పటి ట్రస్ట్ బోర్డు చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి ఆలయంలో జరుగుతున్న అక్రమాలపై చేసిన ఆరోపణల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టి ఖజానా దోపిడీని అరికట్టాలని భక్తులు కోరుతున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్. తెలుగు సత్తా.